తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ జగదంబ సెంటర్ నుంచి సిరిపురం వరకు పోలీస్ కమిషనర్ రవిశంకర్, ఐఎన్ఆర్, జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, ట్రాఫిక్ ఉన్నతాధికారులు కలిసి స్వయంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా సిపి రవిశంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విశాఖ నగరానికి ఒక ప్రత్యేకత ఉందని, ఎంతో మంది పర్యాటకులు వస్తున్నారని, అయితే రహదారి నియమాలు భద్రత పాటించకపోవడంతో రోజు కనీసం ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించి రహదారి భద్రత పాటించేలా ప్రమాదాలను నివారించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా నో పార్కింగ్ లో వాహనాలు పెడుతున్నారని, ఫుట్పాత్ లు ఆక్రమిస్తున్నారని వీటికి చెక్ చెప్పేందుకు తొలుత చర్యలు చేపట్టామన్నారు. విశాఖపట్నం సిటీలో రోడ్స్ అన్ని కూడా సేఫ్ గా ఉండాలని చెప్పేసి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్ బీట్ ఫర్ చిల్డ్రన్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరికి కూడా రోడ్ క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ నెక్స్ట్ వన్ మంత్ విశాఖపట్నం సిటీ రోడ్ యూజర్స్ అందరిలో కూడా రోడ్ డిసిప్లిన్ తీసుకురావాలని ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ రోడ్ అంటే ఎవరైతే ఇల్లీగల్ పార్కింగ్, రాంగ్ సైడ్ పార్కింగ్, రాంగ్ ప్లేస్లో పార్క్ చేసి ఉన్నారో, ఎందుకంటే పబ్లిక్ రోడ్ అంతా కూడా పబ్లిక్ అందరికీ సౌకర్యంగా ఉండాల, ఈ డ్రైవ్లో మేము ఈ విధంగా వీల్ లాక్స్ దాదాపు 200 వీల్ లాక్స్ ఉన్నామండి. ఇది ఎక్కడైతే ఏ రోడ్ స్ట్రెచెస్లో అయితే రాంగ్ పార్కింగ్స్ చేసి ఉందో అక్కడ మేము ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసేసి వెళ్ళి అక్కడ ఉన్న రాంగ్లీ పార్క్డ్ వెహికల్స్ అన్నిటినీ కూడా ఈ లాక్స్తో కట్టేస్తాం. అండ్ అంటిల్ అన్లెస్ దే పే ద ఫైన్ ఆఫ్ 1035 వి విల్ నాట్ రిలీజ్ ద వెహికల్స్ త్రూ యూచర్. ఇదంతా కూడా వాళ్ళు వెంటనే వచ్చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, తర్వాత ఈ నంబర్ ఉంటుంది, ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే వచ్చేసి దలాన్ వేయటం జరుగుతుంది. దాని తర్వాతనే ఆ వీల్ లాక్ని ఫ్రీ చేస్తాము. ఇది ఇంకా వన్ మంత్ మేము విగరస్గా క్యాంపెయిన్ చేయబోతున్నాము. ఇది మాత్రమే కాదు, దీంతోపాటు అదర్ వయలేషన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి మా ట్రాఫిక్ సిబ్బందులందరూ కూడా గట్టిగా దీని మీద ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావడానికి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్ వీ వాంట్ టు బ్రింగ్ ట్రాఫిక్ డిసిప్లిన్ అండి. రోడ్ యూజర్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలి రోడ్ మీద, ఎందుకంటే విశాఖపట్నం సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. వీఆర్ లూజింగ్ అట్లీస్ట్ 1 or 2 లైఫ్స్ ఎవ్రీ డే ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ. ఇది జరగకుండా ఉండాలని ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా చేపట్టడం జరుగుతుంది. విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ పరిధిలో వీల్ లాక్ స్పెషల్ డ్రైవ్ మొట్టమొదటిగా ఈ ఏరియాలో మొదలు పెట్టడం జరిగింది. ఇదే రోజు వీకెండ్, ఎవరీ వీకెండ్ స్పెషల్ డ్రైవ్ రెండన్ డ్రైవ్ అది కూడా షెడ్యూల్ ప్లాన్ చేస్తారు అని చెప్పడం జరిగింది. 75 points 200 బ్రెత్ అనలైజర్స్తో దాదాపు 500+ పోలీస్ సిబ్బంది వీకెండ్ మరియు మిగతా రోజులు కూడా రోడ్డు మీద ఎవరు కూడా డ్రంక్ చేసి డ్రైవ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బేసికలీ వీల్ లాక్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, తర్వాత ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఎవరిని సిబ్బంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, ప్రజలు ఒక డిసిప్లిన్ రావాలి. ఎందుకంటే విశాఖ ఇజ్ అ స్మార్ట్ సిటీ, ఎవ్రీడే వర్ గోయింగ్ టు యాడ్ 1000s ఆఫ్ న్యూ వెహికల్ ఆన్ ద రోడ్. ప్రతిరోజు టూరిస్ట్ జనాభా పెరుగుతూ ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా చాలా హైయెస్ట్ ఉన్న సిటీ ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం సిటీ అనేది. సో పెరుగుతున్న జనాభా, రోజు రోజుకి పెరుగుతున్న వెహికల్ సంఖ్య, రోడ్డు మాత్రం అంతే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఒక ఎన్ఫోర్స్మెంట్ అలాగ్ విత్ ఎడ్యుకేషన్ ఈ రెండు ఇంపార్టెంట్. సో దీని పరంగా మొదటిగా మనము ఎన్ఫోర్స్మెంట్ మొదలుపెట్టినాము. సో ప్రజలు పోలీస్తో దయచేసి సహకరించాలి. డిసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్లో మాత్రమే వెహికల్ని పార్క్ చేయాలి. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో 0 tolerance పర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. మైనర్ డ్రైవింగ్ కూడా ఇటీవల కాలంలో కమిషనర్ సార్ చాలా సీరియస్గా తీసుకుని మైనర్ డ్రైవింగ్ ఇస్ ఆల్సో వెరీ సీరియస్ అఫెన్స్. దీని మీద ముఖ్యంగా ఓవరాల్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా దృష్టి పెడుతున్నాము. దీన్ని ప్రజలు వేరే విధంగా భావించకుండా పోలీసులతో సహాయ సహకారం అందించాలని మేము ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివేక్ విహార్లోని బేబీ కేర్ ఆసుపత్రిలో శనివారం రాత్రి జరిగిన ఘటనలో 7 నవజాత శిశువులు మరణించారు.
ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బేబీ కేర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగినట్లు రాత్రి 11:30 ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చిందని అధికారి రాజేష్ తెలిపారు. వెంటనే 16 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 12 మందిని రక్షించి వారిని ఆసుపత్రికి తరలించారు. పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీమాతా వైభవం ప్రవచనం చేసేందుకు ఆయన విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు తనపై తప్పుడు వీడియోలు సృష్టించి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ నైతిక విలువలు మరిచి దిగజారిపోయి తనపై తప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను తప్పు చేసినట్లు వీడియోలు సృష్టించి పోస్టులు పెడుతున్నారని కేటీఆర్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏపై అలాగే సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన అందరిపైన ఫిర్యాదు చేసినట్టు మల్లన్న తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీ రామారావు మొత్తం నైతిక విలువలు మర్చిపోయి దిగజారిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తప్పుడు వీడియోలు సృష్టిస్తూ అటు దూరదర్శన్ లోగోలను మార్ఫింగ్ చేసి ఆర్టీసీ లోగోలను మార్ఫింగ్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత క్రూరమైన నీతి దిగజారిపోయి మన కల్వకుంట్ల తారక రామారావు అండ్ బీఆర్ఎస్లోని కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతోటి ఇలా తీన్మార్ మల్లన్నకు సంబంధించి కొన్ని మార్ఫింగ్ వీడియోలు చేసి తీన్మార్ మల్లన్న ఏదో తప్పు చేసినట్టుగా బ్రేకింగ్ న్యూస్లు వేసినట్టుగా దూరదర్శన్ లోగోలతో పాటు ఎక్కడో హిందీ ఛానళ్ళ లోగోలు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసినారు. ఆ వాట్సాప్ గ్రూప్లలో స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళపైన అలాగే కేటీ రామారావు ముఖ్యంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఇవి వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఫేక్ వీడియోలను ప్రచారం చేసినటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా అలాగే కాదు, నిన్న మొన్నటి వారి కంటే నేను ఎలక్షన్ బిజీలో ఉన్నా, ఇక ఇప్పటి నుంచి ఎవరెవరు ఎలాంటి ఫేక్ వీడియోలు తయారు చేశారో వాటన్నింటిని వెలికి తీసి వాటి ద్వారా పోలీస్ కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఇవాళ కేటీ రామారావు అండ్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే డీజీపీ గారు కూడా కంప్లైంట్ పంపించడం జరుగుతుంది. అలాగే సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఉప ఎన్నికను ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ నీచానికి దిగజారి తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి ఏదో ఫామ్ హౌజ్లలో ఉన్నట్టుగా ఎక్కడో ఏదో చేసినట్టుగా ఈ తప్పుడు ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంది. ఈ దుష్ప్రచారాలను ప్రజలేం నమ్మే పరిస్థితిలో లేరు. అయినప్పటికీ కూడా ఈ తప్పుడు ప్రచారాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కాసేపట్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాబోతా ఉంది. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకొని వీళ్ళని జైలుకు పంపే కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు.
ముందుగా వారికి ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం రత్నగర్భ వినాయకుడిని దర్శించుకున్న అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు వారికి వేదాశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. दर्शन करने के लिए सपरिवार आया हूँ. मध्य प्रदेश का मुख्यमंत्री होने के नाते से मेरी जवाबदारी भी, और मैं बाबा महाकाल की नगरी उज्जैन से आता हूँ, इसलिए बाबा की कृपा हम सब पे बनी रहे. चुनाव के दरमियान लगे होने के कारण से बीच में थोड़ा सा अवकाश मिला. कल वारंगल में मेरा एक कार्यक्रम था, वहाँ से लौट के आकर यहाँ से वापस भोपाल होकर कल बनारस जाने वाला हूँ. यशस्वी प्रधानमंत्री का खुद का भी निर्वाचन चल रहा है और देश भर में भी निर्वाचन चल रहा है. दुनिया का सबसे बड़ा लोकतंत्र भगवान की कृपा से ही लगभग 1000 साल गुलामी के बाद ये मौका आया कि जब इस देश की जनता अपने द्वारा अपना तंत्र चुनती है, ऐसे में सौभाग्य की बात है. 21 शताब्दी भारत की रहे, दुनिया में भारत का नाम बढ़े, हमारी संस्कृति सनातन संस्कृति आगे बढ़े. मेरी अपनी ओर से आंध्रवासियों को, तेलंगाना वासियों को, सभी दक्षिण भारतीय सहित पूरे देशवासियों के सबके जीवन में मंगल ही मंगल हो, ये कामना करते हुए पुनः आप सबका वंदन करता हूँ. और भगवान करे श्रीशैलम की कामना से हम सब उनके आशीर्वाद से अपना भविष्य का जीवन और देश का भविष्य दोनों अच्छा बनाए. मेरी अपनी ओर से सबको. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఏయులో అదరగొట్టిన మహిళలు చిన్నారులతో కలిసి నిర్వహించిన ర్యాంప్ వాక్. రమాన్ తుఫాన్ ప్రభావంతో అల్లకల్లోలంగా మారిన కాకినాడ ఉప్పాడ బీచ్. రాకాశ్యాలల ప్రభావంతో భయానకంగా మారిన బీచ్ రోడ్డు. ఈ ఎన్నికల్లో గెలుపు మాదే అన్న మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఎక్కడా కనిపించడం లేదంటూ ఎద్దేవా. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తీన్మార్ మల్లన్న ఆరోపణ. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తారండి బీసీఎన్ న్యూస్.